రెండు వేల ఇరవై నాలుగులో గెలిపెవరిది మీకు కొందరు ఎనలిస్టులుగా చెప్పుకునేవాళ్ళు అలాగే కొందరు తెలుగుదేశం అభిమానులు కూడా ఏమంటుంటారంటే వైసీపీ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాకపోతే తెలుగుదేశం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతుంది అని అనేసి అంటుంటారు మరి వాళ్ళు ఏ డేటాను బేస్ చేసుకుని అలా చెబుతుంటారో తెలియదు సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు అయితే మనము ప్రస్తుత పరిస్థితిని గతంలో పరిస్థితితోటి పది విషయాల్లో కంపేర్ చేస్తున్నాము అప్పుడు కొంత క్లారిటీ రావచ్చు మనకి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలవగానే ఏం చేశారు ఫస్ట్ ప్రజావేదిక గూల్ చేశారు అలాగే చంద్రబాబు గారి ఇల్లు ముంచడానికి అనేసి నోటీసులు ఇచ్చి గోల గోల చేశారనమాట మీకు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలవగానే కూడా ఇలానే చేసిందండి మీకు అప్పట్లో అన్నగారి ఇల్లులు కూలుస్తామని అనేసి అన్నగారి ఇంటికి నోటీసులు అంటించి గోల గోల చేశారనమాట అలాగే మీకు రెండో కంపారిజన్ చూస్తే మీకు ఇప్పుడు అసెంబ్లీలో వాడుతున్న భాష చూశారు కదా దరిద్ర భాష మన చంద్రబాబు గారు కూడా ఇక నేను అసెంబ్లీకి సీఎంగానే వస్తాను అని అనేసి చెప్పేసి కోపంగా వెళ్ళిపోయారు మీకు సేమ్ గతంలో కూడా ఇంతేనండి కాంగ్రెస్ లేఖి భాష వాడేవాళ్ళు అసెంబ్లీలో అనమాట అప్పట్లో శివారెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే అసెంబ్లీలో వీళ్ళు చేసిన దానికి ఇక అన్నగారు నేను ఇక అసెంబ్లీకి సీఎంగానే వస్తాను అని అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అలాగే మూడో కంపారిజన్ చూస్తే మీకు మొన్న వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ చేశారు అప్పుడు చంద్రబాబు గారు రెండు రోజులు నిరసన దీక్ష ఇవన్నీ చేశారు కదా మీకు అప్పట్లో కూడా ఇంతేనండి తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించిందండి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఆయన పెంపుడు గోండాలు అన్నగారి ఎస్టేట్స్ మీదకి వెళ్ళి అన్నగారి థియేటర్స్ తగలబెట్టారు అప్పుడే జమలమడుగు శివారెడ్డి మీద కూడా బాంబు దాడి జరిగితే ఆయన తప్పించుకున్నారు అన్నమాట అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండి మీకు కత్తులు కావాలా గొడ్డలు కావాలా మొగోళ్ళు కదా అతన్ని నరకలేరా అని అనేసి రెచ్చగొడతా మాట్లాడాడు అనమాట ఇలా ఇన్ని అరాచకాలు సృష్టించారు అప్పుడు ఆ అరాచకాలకు వ్యతిరేకంగానే అన్నగారు నిరసన దీక్ష గుచ్చుంటే అన్నగారిని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ఆయన మీద ఆత్మహత్యాత్నం కేసు పెట్టారు అన్నగారు అంతే హాస్పిటల్లోనే దీక్ష కొనసాగించారు అన్నమాట అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితుల మీద జరుగుతున్న దాడులు చూస్తూనే ఉన్నారు కదా డాక్టర్ సుధాకరు జడ్జి రామకృష్ణ ఇలా ఎన్నో దాడులు దళితుల మీద సేమ్ అప్పట్లో కూడా అంతేనండి తొంభై ఒకటిలో పులివెందుల్లో దాదాపుగా నూట యాభై మంది దళితుల వీళ్ళని తగలబెట్టిచ్చారండి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉండేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ పౌర హక్కుల సంఘాలకే వీళ్ళకి చెబుతారు అని అనేసి వాళ్ళని కట్టేసి చిత్రహింసలు పెట్టారు వీళ్ళు అది మరవక ముందే మళ్ళీ చుండూరులో రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కొందరు రెడ్డి కులస్తులు దళితుల్ని ఓచకోత కోసారు ఇవన్నీ అప్పట్లో సంచలనం అయ్యాయండి దేశవ్యాప్తంగా అలాగే ఇంకొక కంపారిజన్ చూస్తే ఇప్పుడు వైసీపీ ఇంత చెత్త పాలన ఇచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీకు బై ఎలక్షన్స్లో మంచి మెజారిటీ తోటి అలాగే లోకల్ ఎలక్షన్లోనూ గెలుస్తుంది కదా అని అనేసి ఒకటి ఉంది కదా సేమ్ మీకు అప్పట్లో కూడా అంతేనండి అప్పట్లో కాంగ్రెస్ ఆ చెత్త పాలన ఇచ్చిన తర్వాత కూడా తొంభై ఒకటిలో వచ్చిన బై ఎలక్షన్స్లో రికార్డు మెజారిటీలతో గెలిచిందండి కాంగ్రెస్ మీకు అప్పట్లో తొంభై ఒకటిలో పచ్చూరు అసెంబ్లీకి వచ్చిన బై ఎలక్షన్స్లో పదిహేను వేల మెజారిటీతో గెలిచారండి కాంగ్రెస్ అభ్యర్థి గాలి వెంకటరెడ్డి పచ్చూరు చరిత్రలో అదేనండి అప్పటికి హయ్యెస్ట్ మెజారిటీ అనమాట మీకు ఈ పచ్చూరు నియోజకవర్గం ఎవరిదే అన్నగారి అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సొంత నియోజకవర్గం అలాగే ఆ రోజు ఆ బై ఎలక్షన్లో పచ్చూరులో తెలుగుదేశం తరఫున పోటీ చేసింది ఎవరు ప్రకాశం జిల్లా టాప్ లీడర్ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారండి ప్రస్తుత దామచర్ల జనార్దన్ రెడ్డి గారి తాతగారు సో అటువంటి నియోజకవర్గంలో మనం పోటీ చేస్తే కాంగ్రెస్ రెండేళ్ల చెత్త పాలన తర్వాత కూడా రికార్డు మెజారిటీతోటి కాంగ్రెస్ గెలిచిందనమాట అలాగే అప్పుడే జగ్గంపేట ఉప ఎన్నిక కూడా వచ్చింది జగ్గంపేట కూడా అదే జ్యోతుల నెహ్రూకి ఫస్ట్ ఎలక్షన్ అనమాట మీకు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో మంచి మెజారిటీతో గెలిచాము ఆ సీటు అయినా కానీ తొంభై ఒకటిలో మళ్ళీ ఓడిపోయాం ఆ బై ఎలక్షన్స్లో ఆ సీటు అలాగే పెనుగొండ ఉప ఎన్నిక అది ఓడిపోయాం అలాగే పులివెందుల ఉప ఎన్నిక కూడా వచ్చిందండి అప్పుడు ఈ రోజు కూడా పులివెందుల్లో రికార్డు మెజారిటీ అంటే ఆ రోజు తొంభై ఒకటి ఉప ఎన్నికలో వచ్చిన మెజారిటీ ఏనండి దాదాపుగా తొంభై వేల మెజారిటీతో గెలిచారు అలాగే అప్పుడే కడప ఉప ఎన్నిక కూడా వచ్చింది అది కూడా నాలుగు లక్షల రికార్డు మెజారిటీతో గెలిచారు అలాగే అప్పుడు నంద్యాల అంటే ఎలాగూ పివి నరసింహరావు గారికి ఎదురుగా మనం పోటీగా ఎవరిని పెట్టలేదు కాబట్టి అది రికార్డు మెజారిటీ అంతెందుకండి మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనరల్ ఎలక్షన్స్ వచ్చింది తొంభై నాలుగు డిసెంబర్లో దానికి ఆరు నెలల ముందు జులై ఆ టైంలో కూడా బై ఎలక్షన్ వచ్చింది కర్నూలు ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచిందండి ఇలా మొత్తంగా ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య జరిగిన బై ఎలక్షన్స్లో దాదాపుగా అన్నిట్లో రికార్డు మెజారిటీల్లో గెలిచిందండి కాంగ్రెస్ కానీ ఆ తర్వాత తొంభై నాలుగు జనరల్ ఎలక్షన్ చూశారు కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నమాట కాంగ్రెస్కి అలాగే ఇప్పుడు ఇంకో కంపారిజన్ చూస్తే కొందరు అంటుంటారు కదా ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ఇన్ఛార్జీలు సరిగ్గా లేరనో లేకపోతే సరిగ్గా పని చేయట్లేదనో అది ఇది అనేసి అంటుంటారు సరే అందులో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాకపోతే దీన్ని మనం గతంలో పరిస్థితులతో కంపేర్ చేస్తే మనకి తొంభై నాలుగు ఎలక్షన్స్లో చాలా నియోజకవర్గాల్లో చివరి రోజు దాకా కనీసం అభ్యర్థులు కూడా లేరండి అసలు మనకి ఎటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు అనే విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారు మనకి మార్టూరు అసెంబ్లీకి కూడా అభ్యర్థి లేరండి అసలు ఈ మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం అనేది ఎటువంటి నియోజకవర్గం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది దాకా బై ఎలక్షన్లతోటి కలిపి ఏడు ఎలక్షన్లు జరిగితే ఏడుకు ఏడు సార్లు తెలుగుదేశమే గెలిచింది అసలు తెలుగుదేశం ఆవిర్భావానికంటే ముందు కూడా కాంగ్రెస్ గెలిచింది కేవలం ఒక్కసారే మిగతాసారి రంగ పార్టీ కానీ అలాగే ఇండిపెండెంట్లు కానీ గెలిచారనమాట అటువంటి యాంటీ కాంగ్రెస్ నియోజకవర్గం అంతెందుకు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో రికార్డు మెజారిటీ అంటే మాట్ూరు అసెంబ్లీదేనండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన బై ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిబడి నరసయ్య గారు దాదాపుగా లక్ష ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు అదే నేటికి రికార్డు ఆంధ్రప్రదేశ్లో అటువంటి కంచుకోట అయిన తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన మార్టూరు నియోజకవర్గానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనకి అభ్యర్థే లేరు మనకి లాస్ట్ మినిట్లో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరక గొట్టిపాటి హనుమంతరావు గారు పార్టీ మారితే ఆయన కనీసం బీఫామ్ ఇచ్చే టైం కూడా లేదనమాట మనకి లాస్ట్ రోజు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గానే వెళ్ళి నామినేషన్ వేశారు ఆ తర్వాత ఆ ఇండిపెండెంట్ వ్యక్తికే మనం మద్దతు ఇచ్చామనమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మార్టూరు అసెంబ్లీలో గెలిచింది సైకిల్ గుర్తు కాదు విమానం గుర్తు అండి ఆ తర్వాత అదే గొట్టిపాటి హనుమంతరావు గారికి మనం మంత్రి పదవి ఇచ్చామన్నమాట పౌర సరఫరాల శాఖ అలాగే ఆ పక్కన అద్దంకి కూడా అద్దంకి కూడా మనకి ఇండిపెండెంట్గా మద్దతు ఇచ్చాము గరటైకి అలాగే అందందుకు పక్కన వినుకొండ వినుకొండ యలమంతరావు గారు కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మద్దతు ఇచ్చాము ఉదయగిరి ఉదయగిరి కూడా ఇండిపెండెంట్గా మద్దతు ఇచ్చాము అందందుకు బాపట్ల తీసుకున్నా కానీ ముప్పలేని వచ్చింది చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని ఆయనకి టికెట్ ఇచ్చాము అందకు నందిగామ కూడా నందిగామ కూడా ఫస్ట్ దేవినేని రమణ గారికి కాదు కదా టికెట్ వేరే వాళ్ళకి అది బీఫామ్ మళ్ళీ లాక్కొని గొడవయి ఇదంతా జరిగింది అక్కడ ఇన్ని జరిగినాయి అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు కూడా వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇప్పుడు కానీ చాలామంది అంటుంటారు కదా ఏంటంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతనే తెలుగుదేశం క్యాష్ చేసుకోలేకపోతుంది అని అనేసి సేమ్ అప్పట్లో కూడా అంతే అన్నారు అనమాట ఈ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళు గొడవలు ఇదంతా అని అనేసి అందుకే అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా అంతే స్టేట్మెంట్ ఇచ్చారనమాట తెలుగుదేశానికి ఇవే చివరి ఎన్నికలు అనేసి కాన్ఫిడెంట్గా అంతెందుకు అప్పుడు సర్వే సంస్థలు కూడా చాలా హంగ్ అనో లేదంటే మళ్ళీ కాంగ్రెస్ అనేసి ఇచ్చాయి మనకి సుప్రభాతం సర్వే ఒకటి అలాగే ఈనాడు ఇవి రెండే తెలుగుదేశానికి ఫేవర్గా ఇచ్చాయి అనమాట వాళ్ళు కూడా అంత భారీ మెజారిటీ ఇవ్వలేదు కానీ రిజల్ట్ ఏంటో చూశారు కదా తొంభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నమాట మీరు అనొచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ తోటే ఎందుకు కంపేర్ చేస్తున్నావు అనేసి ఎందుకు అనేసి అంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓటమికి రెండు వేల పంతొమ్మిది ఓటమికి దగ్గర పోలికలు ఉంటాయండి మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా అన్నగారి పాలన అందరికీ ఆదర్శం నేటికి అందరూ కొనియాడుతూ ఉంటారు కదా మరి అంత గొప్ప పాలన ఇచ్చిన తర్వాత కూడా ఎనభై తొమ్మిదిలో అన్నగారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎందుకు అని అనేసి అంటే సేమ్ కులకంపట్లో రాజేశారు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దానికి పార్టీలకి కులాలకి అంటకట్టి విష ప్రచారాలు చేసి ఆ రోజు ఓడిపోవాల్సి వచ్చింది మీకు సేమ్ రెండు వేల పంతొమ్మిది కూడా తీసుకున్న రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు గారు బెస్ట్ రూలింగ్ ఇచ్చారు కాకపోతే చూశారు కదా ఎలా కులకంపట్లో రాజేసి ఇవంతా చేశారు సేమ్ ఎనభై తొమ్మిది లాగానే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగిందనమాట మీకు అలాగనే ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్య జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒకేలాగా ఉన్నాయి కదా మీకు అప్పట్లో కాంగ్రెస్కు కూడా తెలుసు ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా ఈయన బెస్ట్ రూలింగ్ ఇచ్చాడు మనం ఏదో కుల ప్రచారాలు లేపి ఎట్నో గెలిచాము కొన్నాళ్ళకి జనాలకి అర్థమైపోద్ది అయిందే బెస్ట్ రూలింగ్ అని అనేసి అప్పుడు మనం నిలబడలేము అని అనేసే ఉద్దేశంతో గెలిచిన దగ్గర నుంచి అన్నగారి మీద వ్యక్తిగతంగా దాడులు చేయటము అన్నగారి మీద ప్రతిష్టం దిగజార్చేలాగా విష ప్రచారాలు చేయటము ఇవన్నీ చేయటం చేశారు సేమ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నుంచి కూడా అంతే కదా వాళ్ళు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు బెస్ట్ రూలింగ్ ఇచ్చారు అని అనేసి వాళ్ళకి తెలుసు అది జనాలకి తెలిస్తే మనం నిలబడలేము అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా దాడి చేయటం ఇలాంటి విష ప్రచారాలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు పర్సనల్గా సో అందుకని అనేసి ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టే రెండు వేల ఇరవై నాలుగుని పంతొమ్మిది వందల తొంభై నాలుగుతోటి కంపేర్ చేశాను అన్నమాట మీరు అనొచ్చు సరే వాటికి వీటికి ఉన్న సిమిలారిటీస్ని కంపేర్ చేశారు ఓకే వాటికి వీటికి ఉన్న డిఫరెన్సెస్ని కూడా కంపేర్ చేసి చెప్పాలి కదా మరి అని అనేసి అవును మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్లో ఫస్ట్ డిఫరెన్స్ అంటే ఆ రోజు అన్నగారు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మాత్రమే ఏమైంది అన్నగారి ఆశీసులు ఎప్పుడూ మనకి ఉంటానే ఉంటాయి కదా మీకు దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చెప్పాలి మనకి రెండు వేల పన్నెండు ఆ టైంకి వచ్చేసరికి దాదాపుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు కానీ ఆ స్థాయి నేతలు కానీ పార్టీ మారారు అలాగే దాదాపుగా ప్రతి బై ఎలక్షన్స్లో అనమాట అప్పుడు చంద్రబాబు గారు పాదయాత్రకు వెళ్తా ఏబిఎన్ స్టూడియోకి ఇంటర్వ్యూకి వస్తే అప్పుడు వాళ్ళు ప్రోగ్రాంకి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా చిక్కుల్లో చంద్రుడు అండి చుక్కల్లో చంద్రుడు కాదు చిక్కుల్లో చంద్రుడు అని అనేసి తొమ్మిదిన్నర ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎన్డీఏ కన్వీనర్గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అలాగే ఆ రోజు కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత అటువంటి నాయకుడు స్వయానా స్టూడియోకి వస్తుంటే ఎవరు నెగిటివ్ టైటిల్ పెట్టి ప్రోగ్రామ్ చేయరండి నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతారేమో కానీ నెగిటివ్ టైటిల్ పెట్టి ప్రోగ్రామ్ చేయరు కానీ ఆ రోజు పెట్టారు అది నాటి పరిస్థితి మనకి ఆ రోజు ఆ ప్రోగ్రాంలో ఏబిఎన్ రాధాకృష్ణ అడిగారు అనమాట బాబుగారిని ఎంతమంది పార్టీ మారారు ఇన్ని బై ఎలక్షన్స్లో ఓడిపోయావు ఇంకా ఆడ నమ్మకం ఉంది పాదయాత్రకని బయలుదేరావు అని అనేసి దానికి బాబు గారు ఇచ్చిన సమాధానం ఏ ఎనభై ఐదులో బాగాలేదా ఎనభై తొమ్మిదిలో బాగలేదా తర్వాత చూడలేదా మీరు అని అనేసి దానికి రాధాకృష్ణ గారు అన్నది ఏంటంటే అప్పుడంటే వేరు అప్పుడు అన్నగారు ఉన్నారు ఇప్పుడు మీకు సాధ్యం కాదు కదా అని అనేసి అన్నారు దానికి బాబు గారు మీరే చూస్తారు కదా అని అనేసి అన్నారు దానికి రాధాకృష్ణ ఉండేసి ఏమనండి మీరు గెలవటం అనేది కష్టంతో కూడుకున్న పని ఒకవేళ నిజంగా మీరు గెలిస్తే గ్రేట్ అని ఒప్పుకుంటానులండి అని అనేసి అన్నారు అనమాట ఇది ఆ రోజు ఆ స్టూడియోలో జరిగింది కట్ చేస్తే సంవత్సరంన్నరలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఏంటో చూశారు కదా సో ఈ విషయంలో ఎటువంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇంకొక డిఫరెన్స్ వచ్చేసరికి అప్పుడు తొంభై నాలుగు ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ సేషన్ గారు వచ్చారనమాట మరి ఇప్పుడు ఏంటి అని అనేసి అనొచ్చు మంచి జరగాలి అని అనేసి కోరుకుందామండి వీటన్నిటినీ చూపించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు లాగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరుగుద్ది అని అనేసి నేను చెప్పట్లేదు కాకపోతే అసలు ఎందుకు జరగదు అనేది కూడా అనుకోవాలి కదండి అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరగదు కొంత ఏంటంటే ఈ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య బాబుగారి పాలన చదువుకొని ఉంటాము లేదంటే ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ టైంలోనే రాజకీయాలు చూడటము ఇవన్నీ చూసి ఇప్పుడు వీటిని చూసిన తర్వాత వామ్ ఏంది అరాచకము చరిత్రలో ఇట్లాంటివి లేవు ఇవన్నీ ఏడదట్టుకోగలుగుతారు ఇది ఇది అనేసి అంటే వాళ్ళు భయపడతా ఎదుటోళ్ళని భయపెడతా బేల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారండి వీళ్ళకేంటంటే సరిగ్గా తెలియదు అనమాట వీళ్ళేంటంటే ఇప్పుడు దళితుల మీద దాడులు జడ్జి రామకృష్ణ సుధాకర్ ఇవి చూశారు కానీ వీళ్ళకి తొంభై ఒకటిలో పులివెందుల్లో వాళ్ళు తగలబెట్టినవి చుండూరులో నరికేసినవి వీళ్ళకి తెలియదు అనమాట అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ చూశారు కానీ వీళ్ళకి తొంభై ఒకటిలో అప్పుడు అన్నగారి ఎస్టేట్స్ మీదకెళ్ళి ఆ అన్నగారి థియేటర్లను తగలబెట్టము ఆ గోళ్ళను ఇవన్నీ వీళ్ళకి తెలియదు అనమాట అలాగే ఇప్పుడు వైసీపీ బై ఎలక్షన్స్లో రికార్డు మెజారిటీలతోటి ఇవి గెలవటం ఇవి తెలుసు కానీ వీళ్ళకి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు టైంలో కూడా కాంగ్రెస్ ఇంతే రికార్డుల మెజారిటీతోటి గెలిసింది అన్న విషయం వీళ్ళకి తెలియదు అనమాట అలాగే ఇప్పుడు మనం ఓడిపోవటము ఇవన్నీ తెలిసింది కానీ మనం రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఓడిపోయాము ఆ తర్వాత మళ్ళీ తిరిగి గెలిచాము అనే విషయం వీళ్ళకి తెలియదు అనమాట ఏంటంటే వీటి వరకే ఇంతవరకే చూసేసి వీళ్ళు వామ్ ఇంకా బతకలేము ఇది ఒక అరాచకము అది ఇది అని అనేసి బేలగా మాట్లాడటము ఎదుటి కూడా బేలతనాన్ని నూరిపోయటము ఇవన్నీ అనమాట సో ముందు హిస్టరీ తెలుసుకోండి ముందు ఒకసారి మొత్తం తెలుసుకొని అవగాహన తోటి చెప్పండీ సో ఇలాంటి ఎన్నిటినో తెలుగుదేశం చూసిందండి రాజకీయం ఎప్పటి నుంచో ఇలాగనే ఉంటుంది ముఖ్యంగా ఈ పాలెగాల సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే ఉంటది వీటన్నిటిని ఎన్నిటినో చూసింది దాటింది నిలిచింది గెలిచింది తెలుగుదేశం అనమాట సో తోటి ఉండొద్దండి మంచే జరగాలి అని అనేసి కోరుకుందాం అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఏవి ఆధారాలు లేకుండా ఉండవు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి అలాగే మీకు తెలిసిన గ్రూప్స్ లో కూడా షేర్ చేయండి